నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. సింహమని చెప్పుకునే సీఎం జగన్ ఎన్నికలు వచ్చేసరికి కక్కుర్తి రాజకీయాలకు పాల్పడుతున్నారని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రెయిన్ట్రీ పార్క్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశం నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దూలిపాల నరేంద్రతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులను వైసీపీ దోచుకుందే తప్ప వాటిని అభివృద్దికి వినియోగించలేదని చెప్పారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకుని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మౌలిక సదుపాయాలు, రోడ్లు, వాటర్ అనేది వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, వాటికి ఓట్లు రావని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వదిలేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రతి వాడికి 5,000 3,000 ఇస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినట్టుగా భావించి వాళ్ళు ఓట్లు వేస్తారని ఆ విధంగా వెళ్ళారు. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడి ఓటింగ్ పర్సంటేజ్ పెంచకపోతే మాలాంటి వాళ్ళకు కానీ, రేపోతే ఇంకో ముందు ముందు వచ్చే తరాలకి, రాజకీయ నాయకులకు కానీ ఒక నిస్తేజం వస్తుంది. ఎందుకు, ఏమిటి ఉపయోగం వీళ్ళకి చేసి? మనం కనీసం 5 సంవత్సరాలు మేము కష్టపడాలని మీకోసం వస్తే 2-3 గంటలు కూడా వీళ్ళు ఓటింగ్కి నిలబడినటువంటి పరిస్థితి ఉంటే ఎలాంటిది ఉంటుందో మీరు అందరూ ఆలోచించుకొని, మీరు ఒకళ్ళకి 10 మంది మీరు కావాల్సిన వాటర్ తీసుకెళ్తారో, మజ్జిగి తీసుకెళ్తారో, గొడుగు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. ఎండలో అయినా నిలబడి ఈసారి తప్పనిసరిగా ఓటు చేయండి. ఎందుకంటే ఇది వర్గాలకు సంబంధించిన కాదు, తరాల భవిష్యత్తుకు సంబంధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తెనాలి, రేపు గుంటూరులో పర్యటించనున్నారు. సాయంత్రం 5:15 హెలికాప్టర్లో సుల్తానాబాద్ లోని హెలీప్యాడ్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్ షో నిర్వహిస్తూ మార్కెట్ కూడలికి వస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు సభ ఏర్పాట్లను తెనాలి కూటమి అభ్యర్థి నాదండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదండ్ల మనోహర్ ప్రజాగలం రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, మన సత్తా చాటి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నారు. తెనాలిలో అధికార వైసీపీకి గెట్టు ఎదురుదెబ్బ తగిలిందని, సొంత సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులే పార్టీని వీడి జనసేన కండువా కప్పుకుంటున్నారన్నారు. మరిన్ని వలసలు త్వరలో జరగనున్నాయన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులను ఎస్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల రూపాయల విలువైన తెలంగాణ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన రామ్మోహన్ రావు తెలంగాణ నుండి గుంటూరుకి శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్వారా మద్యాన్ని తరలించి పెనుమాక పూర్ణచంద్రరావుతో విక్రయిస్తున్నారు. తెలంగాణ అక్రమ మద్యం తరలిస్తున్న సమాచారాన్ని అందుకున్న ఎస్సీబీ పోలీసులు అగవత్తరపాడు వద్ద మద్యాన్ని తరలిస్తున్న రామ్మోహన్ రావు శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. 8 లక్షల రూపాయల విలువైన 6,730 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేసేలా ఎస్సీబీ పనిచేస్తుందని ఏఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. అనంతవరపాడు పోలారమ్మ అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లైలాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది. ఆపారు. ఆపిన తర్వాత అందులో కొంత కన్ఫ్యూజన్గా ఉండడంలో వీళ్ళు థరోగా చెక్ చేయడంతో లోపల 133 ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఆ 133 బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే అతని పేరు పాలెం రామ్మోహన్ రావు, ఇతను గుంటూరులోనే రెసిడెన్స్ ఉంటా ఉన్నాడు. ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు. ఇతనికి వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది. గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు అనే అతను యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను 3 కేసులు అతని మీద ఉన్నట్టుగా మాకు యొక్క రికార్డు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు. మద్యంతో పాటు గంజాయిని అధికార పక్షం విచ్చలవిడిగా అమ్ముతుందని నసీర్ ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు గుంటూరు నగరంలో విచ్చలవిడిగా మద్యానికి బానిసైపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒక పక్కనేమో మద్యం, ఒక పక్కన గంజాయి. ఈరోజు స్థానికంగా అధికార పక్షమే గంజాయి వ్యాపారస్తులుగా మారి ఇంటింటికి ప్రతి టీ బంకు కొట్టులు కూడా గంజాయి అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే
స్థానికంగా ప్రజలందరికీ కూడా మీ అందరికి కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు గంజాయి వ్యాపారస్తులకు మీరు ఓటేస్తారా, లేకపోతే నిజంగా ప్రజా సంక్షేమం కోసం ఆకాంక్షించేటువంటి వాళ్ళకి పట్టం కడతారో ఒకసారి ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలను మానుకోవాలని టీడీపీ రాష్ట్ర నాయకులు కనపర్తి శ్రీనివాస్ హితవు పలికారు. సామాజిక పెన్షన్ను ఇంటి వద్దనే అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షన్ లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లు చాలా మందివి డీయాక్టివేట్ అయ్యే ఉంటే ఎలా జమ చేస్తారని శ్రీనివాస్ ప్రశ్నించారు. వృద్ధుల్ని, వికలాంగుల్ని, పెన్షన్ దారులు అందరినీ కూడా ఇవాళ సచివాలయాల్లో కాదని మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తానంటున్నాడు. ఏ విధంగా వేస్తాడు? ఇవాళ ఈ అకౌంట్లు ఎవరు యాక్టివేట్లో ఉన్నాయి? ఎవరి అకౌంట్లు యాక్టివేట్లు లేవు. వీళ్ళు సచివాలయానికి పోతేనే నిన్న 36 మంది చనిపోయారు పోయిన నెలలో. ఇవాళ మళ్ళీ ఈ నెలలో బ్యాంకీల ముందు ఎంతమందిని చంపాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? 2014లో వాళ్ళ నాన్న చంపాడు. లిటరల్గా అంబానీ సోదరులు చంపారని అతనే చెప్పాడు. 2019లో సీఎం పీఠం కోసం వాళ్ళ బాబాయిని చంపాడు. ఇప్పుడు ఈ వృద్ధుల్ని చంపి వాళ్ళ శవాల మీదుగా సీఎం పీఠం ఎక్కాలనుకుంటున్నాడు ఈ సైకో. అది జరిగే పని కానే కాదు. వికలాంగుల్ని, వృద్ధుల్ని పెన్షన్లు ఇచ్చేలాగా మోసం చేస్తూ ఉన్నారు. వారిని గత ప్రభుత్వంలో వాళ్ళ ఓట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఈ అవ్వాతాతలు అనే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలనుకుంటే సచివాలయ సిబ్బంది సుమారు 150,000 ఉన్నారు, అంగన్వాడీ 100,000 ఉన్నారు. ఈ విధంగా వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని రోజుకి 50 మందికి ఇచ్చినా సరే 2 రోజుల్లో ఈ పెన్షన్లు అందరికీ పెన్షన్ ఇవ్వచ్చు. కానీ నువ్వు ఈ శవరాజకీయాలు అడ్డం పెట్టి మళ్ళీ అవ్వాతాతల్ని వాడుకొని వాళ్ళని చంపి వాళ్ళ మృతదేహాల మీద మళ్ళీ మీ సీఎం అవ్వాలనుకుంటున్నారు. కానీ ప్రజలు దీని అందరినీ గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్స్లో ఓటు అనే హక్కుతో నిన్ను తుంగలో తొక్కి నిన్ను జైల్లో వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశంలో మోడీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుడు జీవించలేని దుర్భర పరిస్థితి నెలకొందన్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లడం ఖాయమన్నారు. ఇండియా కూటమికి దేశవ్యాప్తంగా ఆదరణ పెరగడాన్ని ఓర్వలేక సిబిఐ, ఈడీ, ఇన్కంటాక్స్తో దాడులకు బీజేపీ పాల్పడడం దుర్మార్గమని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్తుంది. అలాగే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడలో మంగళ సూత్రాలు కూడా ఉండవని చెప్తా ఉన్నారు. ఇది భావ్యమైన ఈ దేశంలో పుట్టిన ప్రజలు ఇలాంటి మత ఉన్మాద చర్యల్ని సహించగలరా? ఇది ప్రజలందరూ అన్ని మతాల వారు ఆలోచించారు. కేవలం మైనార్టీలో లేకపోతే ఇతర మతస్థులో ఆలోచించడం కాదు, అన్ని మతాలకి సంబంధించిన భారత రాజ్యాంగానికి సంబంధించిన మౌలికపరమైనటువంటి అంశం ఇది. ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ సౌర్భత్వం కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల రక్షణ కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అతి పెద్ద లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం జరిగేటటువంటి ఈ యొక్క సంగ్రామంలో పార్లమెంటు ఇండియా కూటమి కంకి కొడవల గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా అన్ని వర్గాల ప్రజల్ని సవినయంగా మనవి చేస్తూ, మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ రోజును దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకుడు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. జిన్నటవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ రోజున వ్యాపార సంస్థలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరారు. షాపులు, కంపెనీలు మూసివేసి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. పోలింగ్ రోజు షాపులు, కంపెనీలు తెరిచిన వారిపై ఎన్నికల కమిషన్ కేసులు పెట్టే అవకాశం ఉంటుందన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎండ సమయంలో కార్మికులతో పని చేయించవద్దని కోరారు. కార్యక్రమంలో సెక్రటరీ రాంబాబు, కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటరీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి షాపు ఓనర్స్ అందరూ కూడా సెలవు ప్రకటించి వేతనతో కూడినటువంటి సెలవు ఇవ్వాలి, అంటే సెలవు పెట్టినా జీతం ఇవ్వాలి.
పెట్టుకోవచ్చు. అందరూ కూడా షాపులు మూసేయాలి, ఫ్యాక్టరీలు మూసేయాలి. అన్నీ ఎవరైతే వర్కర్స్ పనిచేస్తారో వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పించాలి కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంటు అంటే కమిషనర్ లేబరు డిప్యూటీ కమిషనర్ లేబర్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమనంటే 13వ తారీఖున పూర్తిగా సెలవు ప్రకటించి అంతా సాఫీగా ఓటు వేసడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి 13 సెలవు ఇచ్చి జీతంతో కూడినటువంటి సెలవు అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ పాస్ చేసి మనకి ఇచ్చారు. ఇండియా కూటమి అభ్యర్థి మస్తాన్ వలీ తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోనగర్లో పర్యటించారు. అక్కడ కార్మికులను కలుసుకుని సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మస్తాన్ వలీ ఎమ్మెల్యే ఉన్న హయాంలో జరిగిన అభివృద్దిని గుర్తుకు తెచ్చారు. అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ రావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ గత పాలకులు ఆటోనగర్ అభివృద్దిని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని మోడీ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని మండిపడ్డారు. ప్రతిరోజు 100,000 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈ 100,000 రూపాయలు ఎక్కడ పోతా ఉన్నాయి? ఎవరి జోబులు నింపటం కోసం ఇవాళ ఉన్నటువంటి పాలకులు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. అంటే ఆటోనగర్లో ఉన్నటువంటి ఈ 100,000 మందిని ప్రతిరోజు వచ్చే 50,000 మందిని 100,000 రూపాయలని ఈ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు వ్యాపారస్తులకి నీళ్లు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కొమ్ముగాస్తున్నారు అనేటటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ ఆటోనగర్ ప్రజల ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా రేపు 13వ తారీఖున బుద్ధి చెప్పడం కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటం కోసం ఎక్కడ పట్టినా కాంగ్రెస్ ఆనాభాయ్ ఇస్ దఫ కాంగ్రెస్ పార్టీ జీతనాభాయ్ కాంగ్రెస్ ఆయితోచు భాయిచార ప్యారు మొహబ్బత్ అనేటటువంటి మాట ఆటోనగర్లో ప్రతి ఒక్కళ్ళ నోట వస్తున్నటువంటి మాట. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.